నాదెండ్ల లోకేష్ భేటీ. ఈ ఇద్దరి విషయంలో ట్విస్ట్ ఇదే. రాజమండ్రిలో ఇద్దరు వెన్నుపోటుదారుల నాయకులు భేటీ కానున్నారు. ఈ ఇద్దరి భేటీతో రాజకీయంగా ఎవరికి ఇబ్బంది వస్తుందో అనే సరదా చర్చకు తెరలేచింది. టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ ఢిల్లీ నుంచి ఏపీలో అడుగుపెట్టారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును లోకేష్, ఆయన తల్లి, భార్య కలవనున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్ ఎక్కువ కాలం ఢిల్లీలోనే గడుపుతున్నారు. తనను కూడా అరెస్ట్ చేస్తారనే భయంతోనే లోకేష్ ఆంధ్రప్రదేశ్ విడిచిపెట్టి పలాయనం చిత్తగించారనే చర్చకు తెరలేచింది. అయినప్పటికీ లోకేష్ ఢిల్లీని విడిచి రానని అంటున్నారు. ఇటీవల సిఐడి విచారణ నిమిత్తం ఏపీలో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ములాఖాత్ నిమిత్తం ఆయన ఢిల్లీ నుంచి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. గన్నవరం విమానాశ్రయంలో లోకేష్కు టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన రాజమండ్రికి వెళ్లారు. ములాఖాత్ అనంతరం జనసేన ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్తో లోకేష్ భేటీ అవుతారని సమాచారం. ఇటీవల టీడీపీతో సమన్వయం చేసుకోవడానికి జనసేన తరఫున ఒక కమిటీని పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి నాదెండ్ల మనోహర్ నేతృత్వం వహిస్తారని పవన్ తెలిపారు. లోకేష్తో నాదెండ్ల భేటీ సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్కు నాదెండ్ల మనోహర్ తండ్రి భాస్కరరావు వెన్నుపోటు పొడిచిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ అమెరికా వెళ్ళినప్పుడు ఏపీలో సీఎం పదవిని నాదెండ్ల భాస్కరరావు లాక్కున్నారు. ఆ తర్వాత పరిణామాలు తెలిసినవే. 1995లో ఎన్టీఆర్ మళ్లీ వెన్నుపోటుకు గురయ్యారు. ఈ దఫా వెన్నుపోటుదారుడు స్వయాన అల్లుడే కావడం గమనార్హం. స్వయాన అల్లుడే తనకు వెన్నుపోటు పొడిచి పదవీచ్యుతుడిని చేయడంతో ఎన్టీఆర్ మానసికంగా కుంగిపోయారు. ఆ క్షోభతో ఎన్టీఆర్ తనువు చాలించారనే ప్రచారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన మాజీ ముఖ్యమంత్రులు నాదెండ్ల భాస్కరరావు, నారా చంద్రబాబు నాయుడి కుమారులైన మనోహర్, లోకేష్ భేటీ కావడం చర్చనీయాంశమైంది. అయితే ఇద్దరూ వేర్వేరు పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడం గమనార్హం. ఇంతకు ఇద్దరు వెన్నుపోటుదారుల కుమారుల భేటీ అంతిమంగా వెన్నుపోటు ఎవరికో అని నెటిజన్లు సెటైర్స్ విసరడం గమనార్హం.